ప్రభుత్వం ఇచ్చినా లేకపోతే ఏ ఏ అభివృద్ధితో అయితే ప్రజలు అక్కడ భూములు ఇచ్చారో ఆశిస్తున్నారో కోరుకుంటున్నారో దాన్ని పూర్తిగా అణగదొక్కేసి వారి కోరికల్ని ఆశయాల్ని లక్ష్యాలని పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంది ఆ ప్రాంతంలో. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి లబ్ధి చేకూర్చి ప్రభుత్వం అక్కడ వచ్చే ఎన్నికల్లో విజయదుందు విమోగించాలన్న సంకల్పంతో ఉంది అనేది తేట తెల్లమవుతోందా? ఖచ్చితంగా ఒక రాజకీయ ఉద్దేశం దీంట్లో స్పష్టంగా గోచరం. ఈ రాజకీయ ఉద్దేశంలో ఈ రాజకీయ ఉద్దేశం దేనికి కట్టుబడి ఉంది, దేన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారు అంటే ఎన్నికల్లో. ఇప్పుడు ఏ రకంగా ఒకటి దీంట్లో మీరు అన్నట్లు 37,000 మంది ఒక ఎత్తు, మిగతా వాటిని ఓపెన్గా ఉన్న ప్లాట్లు కానీ ఇండ్లు కానీ ఇతర ఏమైనా ఉన్నా కూడా ఇతరులకు ఇస్తే దాన్ని క్వశ్చన్ చేయటానికి కష్టమైన పని. బేసిక్ ఈ 37,000 మంది కుటుంబాలను నువ్వు బదారణ వేస్తున్నావు, బదారణ వేసినారు, ఇచ్చిన హామీని అమలు పరచడం లేదు అనేదే విమర్శ. ఇది రాజకీయ ఎత్తుగడ, ఎన్నికల ఎత్తుగడ, ఎన్నికలలో లబ్ధి పొందటానికి చేసేటటువంటి యత్నం. ఇంకా దీంట్లో వేరే మార్గం వేరే. ఇక్కడ ఇంకొక చిన్న అంశం సార్, ఇళ్ల పట్టాలు 50,000 మందికి భూమి పంపిణీ అనేది చెప్తాం. ఇళ్ల పట్టాలు అనేది ఇప్పుడు అక్కడ ఇల్లు నిర్మించాలి కదా, ఇల్లు నిర్మిస్తే ఓటర్ అంశం అనేది వస్తుంది. సో ఖాళీ స్థలము ఉన్న పేదలకి ఇప్పటికిప్పుడు ఐడెంటిటీ కార్డులు ఇచ్చేయటము లేదా ఓటర్ లిస్టులో పెట్టడం సాధ్యమేనా? అసలు ఎందుకు సాధ్యం కాదు? నాకున్నది గుడిసేసుకుంటాడు, రేపు పొద్దున్నే మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీకి చెప్పి హౌస్ నెంబర్లు ఇస్తారు. ఒక చిన్న రూమ్ వేసుకుంటే హౌస్ నెంబర్ వచ్చేస్తుంది, గుర్తింపు వస్తుంది, పెట్టుకోవటానికి అవకాశం ఉంది. ఇంతటి పట్టుదలతో రాజకీయ వివక్షతతో సాగిస్తున్న, ఎన్నికల ఎత్తుగడతో సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమము అల్టిమేట్గా దాంతోనే పూర్తవుతుంది. కాదు అనుకోండి, నాకు ఇచ్చారుగా స్థలం అనే భావం ఉంటుందా లేదా? ఒక కృతజ్ఞత వస్తుంది అంటారు. డెఫినెట్గా వస్తుంది, డెఫినెట్గా రావటానికి. అయితే ఈ రాజకీయ ఎత్తుగడలన్నీ ప్రజలు ఆలోచించరు అనేటానికి అవకాశం లేదు. అదే అడగబోతున్నా ఇప్పుడు, ప్రజలకి అంటే ప్రజల్ని ఇంత అమాయకంగా ఊహిస్తున్నారా, ఆలోచన లేని వ్యక్తులు అనుకుంటున్నారా? ఎన్నికల వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఇది. ఆనాడు ఎన్నికల వాతావరణం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి కూడా ప్రజల మనోభావాలు ఉంటాయి. ఒకటి, చేసే సంక్షేమ పనులు నాకు లబ్ధి చేరుస్తాయి అన్న భావం ప్రతి అధికార పార్టీకి ఉంటుంది. దాన్ని ఉద్దేశించే కొంతమేరకు ఆ కార్యక్రమం ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ, ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ చేసే కార్యక్రమాలు ప్రధానంగా ఆ ఉద్దేశంతోనే కొనసాగిస్తుంటారు చాలా ప్రభుత్వాలు. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఈ జోన్ మీద చాలా వ్యతిరేకత వస్తుంది, ఇట్లా ఈ కేటాయింపుల పట్ల కావచ్చు. అంటే దీంట్లో నిబద్ధతని ప్రశ్నించడం ఇప్పుడు మనం చర్చించుకుంది కూడా అదే. నిబద్ధత కన్నా పొలిటికల్, ఇప్పుడు కోర్టు ఆంక్షలు ఉంటే వైలేట్ చేస్తే అదొక ఆస్పెక్ట్. అదే సార్ అడగబోతున్నాను, ఈ కేటాయింపు మీద కోర్టులకు వెళ్ళారు. సో సుప్రీంకోర్టుతో సహా చెప్పింది ఏమిటంటే కేటాయించవచ్చు, పంపిణీ చేయొచ్చు, కానీ మా తుది తీర్పుకు లోబడి ఉండాలి. సో ఇప్పుడు తుది తీర్పు అనేది కొంచెం విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు ఏ ప్రాతిపదికన దీన్ని కేటాయించవచ్చు, అంటే ఈ ఈ వాస్తవాలు పట్టాలు తీసుకుంటున్న వాళ్ళకి అవేర్గా అవ్వాలి కదా. గవర్నమెంట్స్ హ్యావ్ ఏ రైట్ టు. గతంలో కొన్ని సందర్భాలలో హైదరాబాద్లో జర్నలిస్టులకు ఇచ్చిన ఆపోజిట్ సైట్స్ని, ఎమ్మెల్యేలకు ఇచ్చిన దాన్ని, న్యాయాధికారులకు, హైకోర్టు జడ్జెస్కి, ఆ తర్వాత ఐఏఎస్ సివిల్ సర్వీస్ వాళ్ళకి ఇచ్చిన వాటి మీద కోర్టు స్టక్ డౌన్ చేసింది, స్టే ఇచ్చింది, మీరు ఇవ్వటానికి వీల్లేదు ఈ రకంగా పంచడానికి. పేదవాడికి భూమి లేదు, ఇల్లు లేని వాడికి ఆశ్రయం ఇస్తున్నామంటే ఏ న్యాయ వ్యవస్థ అడ్డం రాదు, ఏ న్యాయ వ్యవస్థ. ఇక్కడ జరిగేది ఏమిటంటే రైతుల దగ్గర నుంచి ఏ లక్ష్యంతో తీసుకున్నారు, రైతులతో చేసుకున్న ఒప్పందాలు ఏంటి, దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తామన్నారు, అది చేశారా లేదా చేయలేదనేది రైతులు చెప్తున్నారు. రెండవది రైతులు చెప్పేది ఏమిటంటే మేము అమరావతి రాజధానికి కొరకు ఇచ్చినాం తప్ప ఈ 4 రాజధానులు 3 రాజధానులు అనే అంశం లేదా అన్నాడు అనేది మరో అంశంగా. కోర్టు ఇదంతా విన్న తర్వాత పేదలు
హౌస్ సైట్స్ ఇవ్వాల, ఇల్లు ఇస్తున్నాము పేదలకి, పేదవాళ్ళకి కాదు కదా చెప్పింది, పేదలకి ఇస్తున్నాము, ఇల్లు లేని నిరాశ్రయులకు ఇల్లు ఇస్తున్నాము అని చెప్పింది. కాబట్టి కోర్టు ఈ వివాదాన్ని మీరు ఏం చేసుకున్నా మా తుది తీర్పుకు కట్టుబడి ఉండాలా, ఆ తుది తీర్పు ఒకవేళ మీరు చేసింది తప్పు అని వస్తుందనుకోండి, ఆ అలాట్మెంట్స్ చెల్లాయి. మాస్టర్ ప్లాన్ అనుగుణంగా వెళ్లాల్సిందే అని ఏ రకంగా ఏం చెప్తారు? తుది తీర్పు మీరు చేసింది సక్రమం కాదు, చట్ట ప్రకారంగా కాదు, వారి ఉల్లంఘనలు ఉన్నాయని తుది చెప్పింది అనుకోండి, ఇచ్చినేని వైలేషన్స్ ఇచ్చినేని రద్దు ఆటోమేటిక్గా రద్దు కావటానికి అవకాశం ఉంది. కాదు మీరు చేసింది సక్రమే, రైతులకు కూడా న్యాయం చేయండి, రైతులకు ఈ రకంగా చేయండి అని ఆదేశించింది అనుకో, రైతులను సంతృప్తిపరచడానికి అనుగుణమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇస్తే అది చేయాల్సి ఉంటుంది, కాదు అంటే ఇది కొనసాగుతుంది. సో ఒకవేళ గవర్నమెంట్ మారింది అనుకుందాం, వచ్చే గవర్నమెంట్ మారిన తర్వాత వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్ళి మార్చుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, అసలు పిటిషన్ రైతులు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది రైతులు వేసిన పిటిషన్ మీద కదా వెళ్ళింది, ఆందోళన చేస్తున్న 2 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నటువంటి రైతుల పిటిషన్ మీదని కదా వెళ్ళింది. ఆ పిటిషన్ ఉపసంహరించుకుంటే యథావిధిగా అన్నీ సరిగిపోతాయి. గవర్నమెంట్ వచ్చిన కొత్త గవర్నమెంట్ మీకు ఆమె ఇస్తాం, మేము చేసింది మేమే, మళ్ళీ ఎవరు ఈ పట్టాల పంపిణీ వ్యవస్థకి ఏమైనా ఆటంకం కలిగే అంశం ఉందంటారా? చేసుకునే నిర్ణయాల ప్రకారంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది పేదవాళ్ళం కదా అని చెప్పటానికి. అప్పుడు వచ్చే ప్రజాప్రభుత్వము ఏ రకంగా ఆలోచిస్తుందో, అప్పుడు వచ్చే ప్రజాప్రభుత్వము గత ప్రభుత్వ పాలన పాలకులు వచ్చారనుకోండి, వాళ్ళ మీద నైతిక బాధ్యత ఉంది కదా వీళ్ళకి చేసిన ఒప్పందాలను అమలు పరచడానికి. రెండవ వైపున ఇచ్చింది సక్రమంగా జరిగాయా లేదా అని రివ్యూ చేసే అవకాశం కూడా ఉంది. రివ్యూ చేయొచ్చు గవర్నమెంట్, ఖచ్చితంగా సమీక్ష చేయొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వేరే ప్రాంతాల వాళ్ళందరూ అసలు ఇక్కడికి వచ్చి ముందు నివాసం ఏర్పరచుకుంటే తప్ప ఏ లక్ష్యంతో అయితే గవర్నమెంట్ ఈ పని చేస్తుందో అది నెరవేరదు కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయి మీరు చెప్పేటి ఏ లక్ష్యంగా. వారికి ఇల్లు ఇవ్వటం అనేది ఒక ఎత్తు, ఆ ఇల్లు స్థలము ఇవ్వటంలో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. ఆ రాజకీయ ఉద్దేశాలు ఏమిటంటే రేపొద్దున మాకు ఓటింగ్లో సానుకూలంగా ఉంటారన్న భావమే ఇందులో ప్రధానమైనటువంటి అంశం. రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, అమరావతి ప్రాంతం నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో ఉన్నారు, అక్కడ జరుగుతున్న పరిణామాల్ని మనకు వివరించడానికి. గుడ్ మార్నింగ్ రాజేష్. గుడ్ మార్నింగ్ ప్రగతి గారు, చెప్పండి అక్కడ పరిస్థితి. అమరావతి ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలకు సంబంధించి మొత్తం చూసుకున్నట్లయితే 50,793 మందికి 1,402 ఎకరాల్లో ఈరోజు ఇళ్ల పట్టాలు సెంటు భూమి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఒక దేవస్థానం ముందు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అక్కడికి వస్తున్న రైతు అక్కడికి వస్తున్నటువంటి పేదలందరితో కూడా మనం ఇంతకు ముందే మాట్లాడించాం, వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు చేసినటువంటి పరిస్థితి ఉంది, వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే అమరావతి రైతులు బాధపడుతున్నారు, అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా లేరు, వారికి ప్రభుత్వం చేయవలసింది ఇప్పటికి కూడా చేయకుండా ఎలా పట్టాలు తీసుకుంటారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది మీకు వాళ్ళకి మధ్య గ్యాప్ వస్తుంది కదా, తర్వాత మీరు కలిసి ఉండాలి కదా ఇరు ప్రాంతాల వాళ్ళు, లేదంటే ఇక్కడికి ఇరు ప్రాంతాలు అయినప్పటికీ ఇప్పుడు కలుస్తున్నారు ఒకే ప్రాంతం అవుతారు కలిసి ఉండాలి కదా అని వాళ్ళని మనం క్వశ్చన్ చేసిన టైంలో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆన్సర్ మాకు సంబంధం లేదండి, అమరావతి రైతుల బాధల్ని మేము కూడా గడిచిన 3-4 సంవత్సరాలుగా చూస్తున్నాం, కాకపోతే మేము మా ప్రాంతంలో ఇల్లు ఇస్తారనుకున్నాం కానీ మా ప్రాంతంలో ఇల్లు ఇవ్వకుండా మాకు అమరావతి ప్రాంతంలో ఇస్తామంటున్నారు, కాబట్టి మేము తీసుకుంటున్నాం, మాకు ఉండటానికి గూడు లేదు కాబట్టి సెంటు భూమి తీసుకుంటున్నాం, తప్పదు తీసుకుంటున్నాం అని చెప్పి వారైతే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక అమరావతి రైతులు మాత్రం వారి బాధ వర్ణనాతీతం అని చెప్పాలి, ఈ భూమి ఇచ్చి రాజధానికి భూములు ఇచ్చి గడిచిన 4 సంవత్సరాల వారు చేస్తున్నటువంటి పోరాటాలు, వారు చేస్తున్నటువంటి త్యాగాలు, వారు పడుతున్నటువంటి కష్టాలు వర్ణనాతీతం. ప్రస్తుతం మనతో అమరావతి జేఏసీ నాయకులు సుధాకర్ ఉన్నారు, ఏం చెప్తారు? ఒక పక్క మీరు ఇచ్చిన భూముల్లో ఈరోజు పేదలకు భూములు ఇస్తున్నారు, వారంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది, ఏం చెప్తారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక దుర్దినం. ఎందుకంటున్నానంటే పేదలకు భూములు ఇవ్వటం లేకపోతే పేదలకు ఇళ్ళు కట్టించడం తప్పు కాదు, కానీ అత్యంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వటానికి సిఆర్డిఏ చట్టంలోనే మేము భూములు ఇచ్చేటప్పుడే ఒక ప్రయోజనం ఉంది, దానికి తగినట్టుగానే భూ కేటాయింపు R3 జోన్లో ఉంది, R3 జోన్లో ఉన్నటువంటి భూమిని కాదని
దాన్ని పక్కన పెట్టి ఈ అమరావతిని ఏ విధంగా చేస్తే నాశనం అవుతుంది అని గ్రహించి ఈ అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పటికీ చేయకుండా ఉండే విధంగా దాన్ని కుట్ర బన్ని ఆ కుట్రపూరితంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రాంతంగా నిర్దేశించబడినటువంటి మాస్టర్ ప్లాన్లో ఆ భూమిని ఈరోజు R5గా జోన్గా మార్చి అంటే ఎప్పుడైతే దాంట్లో కనుక నివాస ప్రాంతం భూమి ఉందే దాన్ని వదిలేసేసాడు, ఏదైతే ఆదాయ వనరులు వచ్చేటువంటి భూమిని మారుస్తున్నాడు. అంటే కేవలం ఇక్కడ ప్రజలు నివసించేదే కానీ ఇది ఒక రాజధానిగా నిర్మాణం చేయడానికి ఉపయోగపడేది కాదు. మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా ఈ విధంగా ఉంచేస్తే అందరూ మునిగిపోతారు, అందరూ నాశనం అయిపోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. అందుకనే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన రాజకీయ స్వార్థం కోసం తన రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి ఈరోజు యావత్ అమరావతి ప్రజలనే కాదు ఆంధ్రప్రదేశ్ బిడ్డలని మోసం చేస్తూ దుర్మార్గమైనటువంటి రీతిలో నిజంగా ఆ పేదలకు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇది పూర్తిగా వచ్చేదాకా ఎటువంటి హక్కులు బదలాయించబడవు అని. అంటే ఈరోజు నువ్వు ఇచ్చే పత్రం విలువ లేనటువంటి పత్రం. అంటే రేపొద్దున 100% మాకు మీరు అన్ని కూడా ఉల్లంఘనలు చేసి చేస్తున్నటువంటిది విధానం కాబట్టి ఇక్కడ పూర్తి విచారణ సుప్రీంకోర్టులో హైకోర్టులో జరగలేదు. కేవలం మధ్యంతర ఉత్తర్వుల కోసమే జరిగింది కాబట్టి పూర్తి విచారణలో ఈ యొక్క మొత్తం కూడా అన్ని సెక్షన్లు అక్కడ వివరించబడతాయి. జరిగితే తప్పకుండా అమరావతి రైతులకి అమరావతి రైతులు చెబుతున్నటువంటి మాటలకి వాస్తవం అని కోర్టుల నిర్ధారణకు వచ్చిన రోజు ఈరోజు మీరు ఇచ్చినటువంటి పట్టాల వలన మీరు చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే ఎక్కడైతే ఈ పేదలు ఉపాధి పొందుతున్నారో అక్కడ స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళ ఉపాధి నుంచి దూరంగా తీసుకొచ్చి ఇప్పటికే నీ యొక్క దయ వలన నువ్వు చేసినటువంటి ఇటువంటి నీచమైనటువంటి పని వలన ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా జీవనాభివృద్ధి కోసం రోజుకు 30-40 కిలోమీటర్లు వెళ్తున్నారు. ఇక్కడ ఉండేవారికే జీవనోపాధి లేకపోతే నువ్వు లక్షల మందిని ఇక్కడ తీసుకొచ్చి ఈ అమరావతిని ఆకలి చావులుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి దానికి ఈ నీచానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒడిగడతా ఉన్నారు. నిజంగా ప్రజలందరూ ఆలోచించాలి. పేదలను మోసం చేసే ఏదైతే సౌకర్యవంతమైన అత్యంత ఏదైతే పేదలకు కూడా రైతులతో పాటు రైతులకు ఎక్కడైతే ప్లాట్లు ఉన్నాయో అక్కడ ఇళ్ళు కట్టించేవమని మేము అడుగుతూ ఉంటే ఎటువంటి సదుపాయాలు లేకుండా 40 అడుగుల రోడ్లు మినిమం వేయాలని మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్లో స్పష్టంగా చెప్పినా, మీరు అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్లో చెప్పినా, ఈరోజు 9 అడుగులు 10 అడుగులు 12 అడుగులు రోడ్లు వేసి ఎందుకు వాళ్ళని నాశనం చేస్తూ ఉన్నారు? ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేవు, కనీసం అక్కడ వెళ్ళటానికే లేదు. ఎంత దుర్మార్గం అంటే నువ్వు పెంచిన చెట్లు వలన ఈరోజు ఒక కానిస్టేబుల్ పాము కాటుకు గురయ్యి దుర్మరణం చెందినటువంటి విధానంగా ఒక అడవిని పెంచినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. రైట్ రాజేశ్వర్, అక్కడ ఇళ్ల పట్టాలు స్వీకరించడానికి వచ్చిన లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారు? వారితో మీరు మాట్లాడారు? ఇక్కడ మనం ప్రస్తుతానికి అమరావతి రాజధాని గతంలో మనం ఇంతకుముందు లైవ్ అక్కడి నుంచే ఇచ్చాం. పూర్తిగా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి, వాళ్ళ వర్షం చూసుకుంటే కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది మాత్రం సంతోషంగానే ఉంది, కానీ అమరావతి రైతుల బాధ అయితే మేము చూస్తున్నామని వారు మాట్లాడిన పరిస్థితి ఉంది మన ముందు లైవ్లో. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రస్తుతం అమరావతికి సంబంధించి ఏకైక రాజధానిగా ఉండాలని ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వారితో మనం ప్రస్తుతం లైవ్లో ఉన్నాం. జేఏసీ నాయకులు సుధాకర్ గారు, అదేవిధంగా ఇక్కడ ప్రజలు 29 గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 రోజులుగా అక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమాల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరు ఉంది కదా, మహిళల కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదే వారు మొన్నటి వరకు అయితే అమరావతిని రాజధానిగా ఉండాలి అంటూ కూడా కాపాడుకుంటూ వచ్చారు. దానికోసం పాదయాత్ర సుదీర్ఘంగా దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా అమరావతి న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ అమరావతి హైకోర్టు నుంచి కూడా తిరుపతి వరకు పాదయాత్ర మహిళలు చేశారు. ఆ పాదయాత్ర చేసినటువంటి మహిళల్లో ఒక పెద్ద ఆవిడ మనతో ఉన్నారు, అమ్మ మీరు పాదయాత్ర చేశాడు, రాజధాని నిలబెట్టుకోవడానికి ఇక్కడ చాలా ప్రయత్నాలు చేశారు, నిన్న పోలీసులు మీతో దురుసుగా వ్యవహరించారు, అసలు ఏం జరిగిందమ్మా? జయ అమరావతి, జయ హో అమరావతి. మా శిబిరాల్లో మేము కూర్చొని చేస్తున్నా కూడా డిఎస్పి పోతురాజు గారు అసేపు వస్తే మీకు డొక్కల బగులు తీయ ఈ బగులు తీయ మీ రామచంద్రాపురం నుంచి పారిపోయి వచ్చారని, మేము రామచంద్రాపురం నుంచి పారిపోయి రాలేదండి. అక్కడ మాకు వైసీపీ వాళ్ళు పెట్రోల్ బాటిల్లు నీళ్ళ బాటిల్ అన్నీ మా మీద వేసి ఆడాలని ఎంతో నీచాతి నీచంగా చూశారు.
మా మగవాళ్ళకి పరువు పాతి మా మగవాళ్ళకి మంచి చెడు పేరు రాకూడదని మేము వచ్చామండి. మేము ఒక అత్యచేసి రాలేదు, ఒక దొంగలుగా రాలేదు, ఒక సైనిస్టులుగా రాలేదు. ఎందుకండి మమ్మల్ని ఇంత ఇదిగా ఇచ్చేస్తున్నారు? దేనికి ఇచ్చారే భూములు? ఎవరికి ఇచ్చారంటే ఆ రోజున సిఆర్టీ ఒప్పందం ప్రకారం మేము ఇచ్చామండి. ఆ రోజున సిఆర్టీ ఒప్పందం ఏం చేసుకుందో తెలుసుకోండి, మీ అన్నీ తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని మాకు మేమేదో రైతులు పొలాలు చేసుకోలేక ఇచ్చేసుకోకలేదండి. రాజధాని రాజ్యం అయితే అందరికి 5 కోట్ల ఆంధ్రులకి రాజధాని ఉంటుందని మేము ఇచ్చాం, కానీ ఏ విధిగా మేము ఇవ్వలేదండి. మాకు ఇవాళ సెంటు భూమి ఇస్తానని చెప్తే ఆర్పీ జోన్లో ఆర్3 జోన్లో ఇవ్వమన్నాం. మేము నిరుపేదలకు ఎప్పుడూ ఇది కాదండి, మాకు వాళ్ళు శుభ్రంగానే ఉండాలని. వాళ్ళకి మేము దళితుల మేనమామ అన్నావు, దళితుల మేనమామ ఏం చేసావు నువ్వు? ఏం చేసావు మాకు? జై అమరావతి, జై. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి రైతులు కూడా అదే చెప్తున్నారు. నిన్న డిఎస్పి పోతురాజు మా మీద వ్యవహరించిన తీరు అయితే చాలా అత్యంత అభ్యంతరకరంగా ఉంది. దుర్భాషలాడారు. మేము అమరావతి రైతులకు ఇతర ప్రాంతాలకు సంబంధించిన పేదలకు భూములు ఇవ్వద్దు, లేదా వాళ్ళకు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, లేదంటే పేదలకు అమరావతిలో భూములు ఇవ్వద్దని మేము అంటలేదు. ఖచ్చితంగా భూములు ఇవ్వమనే చెప్తున్నాం. కాకపోతే వారి రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఆర్టీ జోన్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పటికే టిట్కో ఇల్లు అక్కడ కట్టడం జరిగింది, 5,000 ఇళ్ళు. ఇళ్ళకి సమీపంలో లేదంటే ఆర్3 జోన్ లో ఇవ్వాలి. ఇది వేరే మాస్టర్ ప్లాన్ లో వేరే విధంగా డెవలప్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఎలా ఇస్తారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాజేష్. సార్, అది విషయం. ఒకటి, ఆర్3 జోన్ కేటాయింపు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఇవ్వకుండా ఏదైతే పరిశ్రమల కోసము ఎలక్ట్రానిక్ జోన్ కోసము కేటాయించిన ప్రాంతంలో ఇవ్వటం ఒకటి. అక్కడ రైతులు అంటే పేదలకు ఇవ్వటం, పేదలకి ఆసరా కల్పించడంలో మాకు అభ్యంతరాలు లేవు, కానీ ఇక్కడ న్యాయం జరగటం లేదు. అన్యాయం జరుగుతోంది, అభివృద్ధి కుంటుబడుతుంది. అసలు ఏ విధమైన ఉపాధి అవకాశాలకి ఆస్కారం లేని ఈ ఈ ప్రాంతంలో అంతమంది పేదల్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఏం లబ్ధి చేకూర్చాలి? ఏ ఏ ఆకలి చావులు అనే మాట కూడా అంటున్నారు జేఏసీ నేత. అక్కడ జరిగాయి, వచ్చినాయి కదా వార్తలు, వచ్చినాయి రైతులకు సంబంధించిన. ఇప్పుడు ఏమిటంటే వ్యవహారం అంతా ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళింది, అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళింది. ఇప్పుడు R5 జోన్లో ఇచ్చేటటువంటి పట్టాలకు సంబంధించి మాకు అభ్యంతరం లేదు, మా సంగతి ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నారు. కోర్టుకు ఇటు R5ను డెవలప్ చేసి పంపిణీకి చేపట్టిన చర్యలు, ఇటు R3కి సంబంధించి ఏ రైతాంగానికి అయితే సహాయం చేయాలో అక్కడ చేపట్టిన చర్యల మీద మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సింది. లీగల్గా వెళ్ళి చూసారా ఎంత వ్యత్యాసంతో, ఎంత డిస్క్రిమినేషన్తో మీరు ఇచ్చిన, పారదర్శకత ఉంది, డిస్క్రిమినేషన్ మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా జరగటం లేదు. ఒకవైపే వన్ సైడెడ్ డెవలప్మెంట్, ఇటువైపు రైతాంగం కూడా చేయాలి కదా, హామీ ఇచ్చారు కదా, చేస్తాము ఇచ్చేస్తాము, మాకు అంత టైం సరిపోదు, మీరు ఇచ్చిన టైం సరిపోదు పని, ఏదో ఒక పని జరుగుతుండాలి కదా. దీని మీద మళ్ళీ ఇక్కడ ఇంకొక అంశం కూడా విమర్శనాత్మకంగా అంటున్నారు. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నదంతా ఒక సామాజిక వర్గం ప్రజలు, సో వారికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. అండ్ రెండో అంశం, ఇది గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కాబట్టి దీన్ని పట్టించుకోకుండా తన ధోరణిలో తను ముందుకు పోవాలని చూస్తోంది అనేది మూడవది. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా అసలు ఉపాధి మార్గాలకే ఆస్కారం లేని ప్రాంతంలో పేదల్ని తీసుకొచ్చి పెట్టి వారికి ఏం భవిష్యత్తును అందించాలని ప్రభుత్వం యోచన చెప్పింది. పొలిటికల్ డిస్క్రిమినేషన్ చాలా స్పష్టంగా, సామాజిక డిస్క్రిమినేషన్ చాలా స్పష్టంగా కనిపించింది. ఇది ఎవరు కళ్ళు మూసుకున్నా కూడా వినిపించేది, కళ్ళు తెరిస్తే కనిపించేదిగా ఉన్నది. దీనికి ఒకటే ఒక మార్గం, ఇవాళ ఎంటైర్ ఇష్యూ హ్యాస్ బీన్ నౌ టేకెన్ ఓవర్ బై ది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకి మళ్ళీ చూసారా ఎంత డిస్క్రిమినేట్గా చేస్తున్నాడు, ముందుకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది ఒకటే మార్గంగా నాకైతే అనిపిస్తుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు బట్టి అక్కడ భవిష్యత్తు ఉందంటారు. అంతకన్నా లేదు, రైట్ సార్. మనం